అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోర్మిల్లి ఇస్కరీస్ నుండి 70 రోజులుగా అక్రమంగా తరలించడం ద్వారా వచ్చిన 15 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో జమ అయ్యాయో చెప్పాలని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండపేట పట్టణంలో గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేగుల మాట్లాడారు. తన డిమాండ్ పక్కదారి పట్టించే విధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వేగుల విమర్శించారు. ఆ రోజు సీజ్ చేసిన 22 ఇసుక లారీల యజమానులు తన వద్దకు వచ్చి ప్రాధాయపడిన పిమ్మటే తాను వదిలేయమని సిఫార్సు చేశారని వేగుల్లా తెలిపారు. తనకు జేపీ వెంచర్స్ ప్రతినిధి సుధాకర్ రెడ్డి లంచం ఇచ్చినట్లు తోట త్రిమూర్తులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉంటే లంచాలు ఇచ్చి అక్రమాలు చేసే కంపెనీకి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్లు ఎలా అప్పచెప్పారో తెలిపాలన్నారు. టీడీపీ హయాంలో తన సొంత కళ్యాణి రైస్ మిల్లో తాను 12 కంప్యూటర్ల ఏర్పాటు చేసి ఇసుక గుత్తేదారులను సిండికేట్ చేసి ఎక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టామో తెలపాలని ఎమ్మెల్యే వేగుల్లా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సవాల్ చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ సెక్రటరీ యార్లగడ్డ జాష్ సుందర రాజు పాల్గొన్నారు. తింటున్నారు, రెండు రోజులు తింటలేదు వాళ్ళు, సింగిల్ ఓనర్స్ అయితే అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని వాళ్ళ పొట్ట మీద కొట్టకూడదనే మానవత దృక్పథంతో పెడితే దాన్ని నాకు లింక్ పెడుతున్నారు. అంటే ఏమి చెప్పాలో తెలియక మీ అనుమాయులతో అక్కడ ఒక మీటింగ్లు, అక్కడ సమావేశాలు, మళ్ళీ ప్రెస్ మీట్లు, ఏంటిది అంతా? ఇవాళ మీరు ఏదో పైగా ఉంటారు, ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు, ప్రమాణం చేయండి. జేపీ వెంచర్స్తో మీరు ఇది లాలు చేయిపోయారు, మరి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నారు. సెటిల్మెంట్ అంటే ఈ రాష్ట్రంలోనే సెటిల్మెంట్ అనేది ముందు ఎవరి పేరుకి ఏమొస్తుంది అందరికీ? తోడ త్రిమూర్తి గారి పేరు. మరి నన్ను నేను సెటిల్మెంట్ అయిపోయిన అంటున్నారు. నేను మీకు ఈ సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను, మీకు నేను మన జేపీ వెంచర్స్తో లాలో చేయనట్టు కానీ వాళ్ళతో మిలాఖత్ అయినట్టు కానీ లేకపోతే ఇంకా మీరు ఏది అనుకుంటుంది అనుకుంటే ప్రమాణం మీరు చేయండి, మీరు ప్రమాణం చేయండి. మీరు ప్రమాణం చేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు వెళ్ళండి, రమ్మంటే నేను కూడా వస్తాను. ఇటువంటి లంచాలు ఇచ్చే కంపెనీకి మనం ఎలాగిచ్చాం, ఇటువంటి ఈ లంచాల కంపెనీకి ఎలాగిచ్చారు మీరు జేపీ వెంచర్స్కి మొత్తం స్టాండ్ అంతా అని చెప్పి మరి మీరు అడగండి, నిలబెట్టండి. లేదా కలెక్టర్ గారి దగ్గరికి, పై అధికారుల దగ్గరికి వెళ్దాం, మీరు కూడా నేను ఉంటాను, ఉండి దాన్ని క్లోజ్ చేద్దాం, ఏది ఎంక్వైరీ చేద్దాం. అంతే తప్ప మీరు ఆయన లేనిపోని అంటే మేము పూర్తి రుజువుతో చెప్తున్నాం, 10 కోట్ల 71 లక్షల ఈ డబ్బు ఎంత తినేస్తే ఇంత మీకు పెనాల్టీ పడింది, ఈ 14 కోట్ల 86 లక్షలు అంటే దగ్గర 15 కోట్లు ఈ సొమ్ము ఏమైపోయింది అని చెప్పి మీ సాక్ష్యాలతో సహా రికార్డుతో సహా మీకు చూపిస్తూ ఉంటే మీరు గాలి మాటలో కాకమ్మకబులు చెప్తున్నారు తప్పి మీరు ఏమీ లేక మళ్ళీ ప్రమాణ స్వీకారం ప్రమాణాలు అంటున్నారు కాబట్టి మీరు ప్రమాణం చెయ్యండి. ఖచ్చితంగా మీకు కూడా వచ్చి తదుపరి చర్యలకి నేను మీకు కూడా ఉండి అన్ని రకాలుగా దాన్ని ఆఫ్ చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ ఇంక ఇటువంటి కాకమ్మకబులు మానే స్థాపన చేసి ఆగిపోయిన పనులు ఏదైనా సరే మీకు శాంక్షన్ అంటే కావాలంటే మీరు ఆఫీస్ అవర్స్ మూసేస్తే మనల్ని పొద్దున్నేస్తాను, ఆఫీస్ అవర్స్ అయితే అరగంటలో మీకు ఇస్తామని చెప్పాం. ఇవాళ మీకు ఏది కావాలో అడగండి, ఏది నేను శంకుస్థాపన చేసి దానికి ఆర్డర్ లేదనుకుంటున్నారో ఆర్డర్ ప్రెస్కి ఇవ్వండి, అడగండి, ప్రెస్కి చెప్తే ఆ ప్రెస్ ద్వారానే ఇమ్మీడియట్గా మీకు ఆర్డర్ పంపుతాను. అంటే మీరు సబ్జెక్ట్లోకి వెళ్లకుండా మరి ఆ పక్క ఈ పక్క పోతా ఉన్నారు. మరి రైతు ఆత్మహత్యకు సంబంధించి ముగ్గురు బీసీలకి పేరుతో సహా ఉదహరించాను, మరి వాళ్ళు ఎందుకు బాబు 7.5 లక్షల రూపాయలు రావాల్సిన దాన్ని మరి మనం వాళ్ళకి శాంక్షన్ అవ్వకుండా పెండింగ్ పెడతానని అడిగాను, ఆ మాట ఎక్కడ మాట్లాడరే? అంటే మేము అడిగినాటికి సమాధానం చెప్పరు, వితండవాదం, లేకపోతే కాకమ్మ కోపడం, బుకాయింపు, భగవంతుడు ఇచ్చిన నోరు ఉంది కదా అని చెప్పి మరి ఎదరకెళ్ళిపోవడం తప్ప మరి ఏమీ లేదు. మరి నేను పార్టీలో మార్చకూడదని చెప్పాను, మీరు అధికార పార్టీలో ఉంటారో 2024 తర్వాత మళ్ళీ మా పార్టీలోకి వస్తారో మనం భయంగా ఉందని చెప్పి అంటే ఏమన్నారు మీరు? మారితే తప్ప అని చెప్పి సాక్షి పేపర్లు ఇచ్చారు, పైకి ఇంకేమంటారు మీరు? రాకుండా మీ నాయకులు కాళ్ళు పట్టుకుని ఆఫ్ చేయించుకోండి, చాలా సంతోషం. మీ మనసులో మాట చెప్తా ఉన్నారు, నేను అధికార పార్టీలో ఉంటాను మాట మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ మీ నైజాన్ని మీరు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ప్రజలు విని మీరు ఏంటన్నది పూర్తి అర్థమైంది కాబట్టి ఇవాళ మరలా మీరు చెప్పి మాట్లాడేటంటే నాకు ఇది సంబంధం లేదు, 15 కోట్లు అన్న అడుగుతారేటి, మరి జేపీ వెంచర్స్ని అడగండి అని మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెట్టడానికి నిర్ణయించాను. ఇక్కడ మిమ్మల్ని మీకు మళ్ళీ మళ్ళీ పైకి ఇంకోటి ఏమంటున్నారు, లారీలు మీరే సీజ్ చేయించారు,
మీరే ఎందుకు వదిలేయమన్నారని. ఎస్, నేనే వదిలేయమన్నాను. అవాళ మీ ప్రెస్ వారు ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే మనం ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్ళామో, ఇసుక వెళ్ళాకనే కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓకి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చి, ఈ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత లారీ వాళ్ళు అందరూ వచ్చారు. లారీ డ్రైవర్లు అందరూ వచ్చి, ఏమన్నా బాబు మాకేమో వెహికల్ ఇస్తున్నారు, అదేదో రసీదు ఇస్తున్నారు, మన చలన అయితే ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్న బిల్లు ఇవన్నీ ఉన్నందువల్ల ఈ సక్రమంగా నడుస్తుంది అనుకున్నాం. దగ్గర రెండు నెలల సుమారు నుంచి మేము ఈ ర్యాంప్ నుంచి మేము సరుకు పట్టుకెళ్తున్నాం. ఇది మాకు ఇక్కడ అనుమతి లేవని మాకు తెలీదు. మేమేదో మా పట్టుకు కోసం వచ్చాం. అసలే లారీ వ్యాపారం బాగలేదు. మమ్మల్ని మా సామాన్యుల్ని మరి సీజ్ చేస్తే మేము మళ్ళా నెలలో పట్టుకో, 15 రోజులు ఉంటుందో నెల ఉంటుందో మాకు తెలియదు కాబట్టి కోట్లని తిరిగి మళ్ళీ దీనికి ఫుల్ సాల్వెన్సీ తెచ్చుకుని బళ్ళు రిలీజ్ చేసుకోవాలి కాబట్టి మమ్మల్ని కేసులో లేకుండా సీజ్ చేయకుండా కాపాడండి అని చెప్పి మీరు అడగడం, దానికి అలా కొంతమంది పాత్రికేయ మిత్రులు నా కూడా ఉన్నటువంటి రెడ్డి ప్రసాద్ గారు, వీరెడ్డి గారు, మన అత్తమూరు నల్లమిల్లి వీరెడ్డి గారు, వీళ్ళు కూడా పాప ఎందుకులంటే చిన్నవాళ్ళ మీద మనకి బ్రహ్మాస్త్రం మనకి ఎందుకు అని చెప్పి వాళ్ళు అంటాం. వాళ్ళని మీద రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేశారు అలా, కానీ వాళ్ళు జరిగిన సంఘటనలన్నీ చెప్పారు. చెప్పి మా ఎమ్మెల్యే దేవుడు అని చెప్పారు. మీరున్నారు, మీ సర్పంచ్ గారు ఉన్నారు, మొత్తం కోరిమిల్లో ఉన్నటువంటి 500-600 మంది పబ్లిక్ ఉండగా మైక్లో వారు చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి ఈ రంగం మరి ఇంకా ఈ కోరిమిల్ల విషయం అలా చూసుకుందాం. మరి మొన్న మేము ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాం, దేనికి మీరు సమాధానం చెప్పట్లేదు. మేము అడిగిన ప్రశ్నలు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోడుదారన్నారు, మరి అప్పుడు మీరు అదే పార్టీలో ఆయన పక్కనే ఉన్నారు ఆ సమయానికి, తర్వాత 4 సార్లు మరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు, మరి అప్పుడు మీరు ఎన్నుకోడుదారుడైనా మీ ఆత్మగౌరవం ప్రకారంగా మీరు బయటకు వచ్చేయాలిగా, అలా ఒక్కసారి కూడా పోటీ చేయకూడదుగా, ఆవేళ బయటకు వచ్చేయాలిగా. అంటే ఇవాళ మీరు అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీకు అది జ్ఞాపకం వస్తుందా? అందుకే తెప్ప దాటాక ఏరు దాటాక తెప్ప తగలేస్తామని చెప్పి అన్న కారణం కూడా అదే మిమ్మల్ని. మరి టిడ్కో హౌస్, మరి టిడ్కో హౌస్ గురించి అడిగాం, ఎక్కడ సమాధానం చెప్తున్నారు? చెప్పరు దాని సమాధానం. ఇవాళ మరి సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అద్దె కట్టుకోలేక మరి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా రంగులు మాత్రం మార్చుకుని ఏటి రంగులు పిచ్చి నాకు అర్థం అవ్వదు. మరి ఎప్పుడప్పు చెప్తారు? డిసెంబర్ అయిపోయింది, మీరు చెప్పిన డిసెంబర్ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేశారు. మరి మనకి ద్వారపూర్ రోడ్డు ఏమన్నారు మీరు ప్రెస్ మీట్లో? అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చూపించండి, చూపించాం మన ప్రెస్ మీట్లో. మళ్ళీ నిన్నేమంటారు? మరి అంత శాంక్షన్ ఉన్నప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్ళరు అంటే, కోర్టుకు వెళ్ళి శాంక్షన్ మళ్ళీ దాన్ని ఆర్డర్ తెచ్చుకుని ఆ రోడ్డు పోస్తే ఆ కాంట్రాక్టరు లేకపోతే ఎవరో ఒకళ్ళు చేస్తే దానికి అసలు ఎంబుక్కనే రాయిస్తారా, రాయనిస్తారా ఈ గవర్నమెంట్? 3 సంవత్సరాల క్రితం చేసిన పనులకే డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా కాంట్రాక్టర్ పాపం కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని కొంతమంది కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్తే దాని మీద మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి 3 సంవత్సరాల క్రితం మామూలుగా చేసిన పనులే 30 తిప్పలు పెడతా ఉంటే ఈవేళ కోర్టు నుంచి డైరెక్షన్ చేసి తెచ్చుకుని వర్క్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు? 10 కోట్ల రూపాయలు పన్ని మనకి వాళ్ళకి ఆ డబ్బులు ఏమైనా వాళ్ళు చేయదు కదా, వాళ్ళ సొంత డబ్బులు కదా, ఎక్కడ ఎత్తుకొచ్చే డబ్బులు కాదు కదా. ఒక ఇసుక డబ్బులు అయితే ఈ 15 కోట్ల డబ్బులు అయితే ఒక ఎవరికి ముందుకు వస్తారు, ఇప్పుడు కూడా అయ్యి వస్తాయి ఏదో గవర్నమెంట్లోని. మరి ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారు. మరి మరలా కమ్యూనిటీ హాల్స్ గురించి మాట్లాడితే మనం చెప్పాను, క్లియర్గా చెప్పాను, 88 కమ్యూనిటీ హాల్స్ నేను 5 సంవత్సరాల్లో మొదలుపెట్టి పూర్తి చేశాను. ఇంకా కొన్ని సకంలో ఉన్నాయి, 13 చెప్పాను, వాళ్ళకి 13 సకంలో ఉన్నాయి, కొన్ని మేము శంకుస్థాపన చేసాం ఉన్నాం. నేను ఇదే విషయం కోర్మాపురం సభలో అది కూడా 1.5 సంవత్సరాల క్రితం ఇళ్ళపట్టాల సమయంలోనే చెప్పడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆవేళ చెప్పాలిగా, మరి మీరు ఈ నియోజకవర్గానికి అధికార పార్టీకి మీరు ఇన్ఛార్జి, మరి అధికార పార్టీకి ఇన్ఛార్జి ఉన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? అయ్యో దీని పర్మిషన్ లేకుండా రన్ అవుతున్నాయా, ఏంటిది కరెక్టేనా అని మీరు ఇమ్మీడియట్గా దాని మీద ఏం జరిగిందని చెప్పి కలెక్టర్ గారికో లేదా పై ఆఫీసర్కో ఇంకో అధికారికో మీరు మాట్లాడి దాన్ని మీరు సక్రమైన మార్గంలో పెట్టాలని ఆలోచించాలి తప్ప ఎందుకు మీరు అంత ఉద్రేకపడిపోయారు? మరి ఇవాళ ఎందుకు మళ్ళీ నాకు సంబంధం లేదు జేపీ వెంచర్ చెప్తారంటున్నారు? కారణం ఈ 15 రోజుల నుంచి మీరు ఏవైతే మాట్లాడుతున్నారో, ఏవైతే చేస్తూ ఉన్నారో, దీనంతా కూడా మండపేట నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా గమనించి ఓహో 15 కోట్ల డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది వారికి పూర్తిగా అర్థమైంది కాబట్టి అందరూ కూడా తేట తెల్లమైంది కాబట్టి ఈవేళ మళ్ళీ కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నారు. మీరు ఈవేళ ప్రజలు మీకన్నా నాకన్నా కూడా చాలా తెలివైనవారు, అన్ని రకాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు,
అవకాశం వచ్చినప్పుడు ఒక ముట్టికే ముడతారు మిమ్మల్ని అయినా నన్నైనా సరే మరి దీనికి ఇది మానేశారు మళ్ళా ఏదో మళ్ళీ మొదలెట్టారు నేను వేగుల వీరరాజు గారు వర్తండిగా నేను ఏమన్నా అన్నానా మరి అసలు నేను నాకు చాలా గౌరవం మే కాదన్నా మీరు ఏమన్నా అన్నారు మే అన్నావా మీరు మా తండ్రి గారిని ఏమన్నా అన్నారు అని అన్నానా అది ఎందుకు వచ్చిన సంభాషణ మీరు నేను వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే సీట్ సంపాదించారని చెప్పారంటే నేను మీరు పుట్టే నాటికే మా తండ్రి గారు మున్సిపల్ చైర్పర్సన్ మా తాతగారు అప్పటికే ఇంతకుముందు సర్పంచ్ చేశారు మేము రాజకీయ కుటుంబంలో మరి మేము పుట్టి ప్రజలతోటే మేము మమేకమై ఉన్నందువలన అది గుర్తించి మాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తే దాని మళ్ళీ డైవర్షన్ ప్రతి విషయం డైవర్షన్ మరి ఒక విషయం చూసుకుంటే కోరుమిల్లి డోక్రా కొట్టి చేరు కోరుమిల్లి డోక్రా కొట్టి చేశారు అంటున్నారు మీరు ఎప్పుడు కూడా మీరు ఈ మాట మానతలేదు మీరు కానీ ఇది మీ అనుచరులు చేసిన ఎత్తుగడని చెప్పి ముందు నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మరలా చెప్తున్నాను కానీ ఇదే విషయాన్ని మీరు సంవత్సరం మీద 4 నెలలు డిసెంబర్ నెలలో కోరుమిల్లి 2020 డిసెంబర్ నెలలో కోరుమిల్లి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటప్పుడు ఎవరైతే మీరు అన్నారో ఆ డోక్రా మహిళ నోటి నాయకురాలు ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి మైక్ ఇప్పించి నన్ను ప్రెసిడెంట్ చేయమని చెప్పి మీరు అప్పచెప్తే వాళ్ళు ఏం చెప్పారు ఆ వేళ జరిగిందంతా చెప్తూ మా ఎమ్మెల్యేరు దేవుడండి బాబు అని చెప్పి నాకు నమస్కారం పెట్టి మైక్ కింద వెళ్ళిపోతే మీరు అవాక్ అయిపోలేదా? నా పేరు యార్లగడ్డ జాన్ సుందర్రాజు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ సెక్రటరీగా నన్ను నియమించినటువంటి చంద్రబాబు గారికి, నన్ను నియమించిన కారకులైనటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కపిలేశ్వర ర్యాంపు ఈ సంగతి గజిబిజిగా గందరగోళం పరిస్థితుల్లో సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇది అంతా వాస్తవమా కాదా అనేటువంటిది చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందుచేత కొన్ని ప్రశ్నలు నేను అడగాలని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి ప్రతి లారీకి సుమారుగా 750 రూపాయలు వితౌట్ ఎనీ బిల్ మీరు కలెక్ట్ చేస్తున్నట్టుగా మా నోటీసుకు వచ్చింది, ఇది యథార్థమా కాదా? మరి అలా చేసినట్లయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్య కాదా? మరి ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకం అన్నప్పుడు ఈ 750 రూపాయలు వసూలు చేయడం అనేటువంటిది తప్ప కాదా? ఇందులో ప్రధాన పాత్రధారైనటువంటి రబ్బాని గారు, మరి దీని గురించి మాకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాకుండా ఇసుకను దోపిడీ చేసి అన్యాయంగా మరి అక్రమంగా తరలించుకుపోతున్నటువంటి మీలాంటి వారిని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు దీని ద్వారా దోచుకుంటామని నేర్పుతున్నారా, దోపిడీ నేర్పుతున్నారా అనేటువంటి సంగతి మరి మీరు గమనించాలి. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు, మమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అనవసరమైన అభండాలు వేసి స్థానిక ఎమ్మెల్యే మీద ఏదో బుడదల్లాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. మరి అందుచేత మీరు అబద్ధాలు మాని, కట్టుకథలు మాని, పెట్టకథలు మాని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నేర్చుకుంటే ప్రజలు సంతోషిస్తారు, స్థానికంగా గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు కూడా ఆదాయం సమకూరుతుంది అనేటువంటి సంగతిని మరి గుర్తు చేస్తూ మరి ఇక నుండైనా మీరు ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా జోగేశ్వరరావు గారు తన సిబ్బందితో ఆ ర్యాంపులోకి వచ్చినప్పుడు మరి కపిలేశ్వరం వారు ఉన్నారు, తాతపూడి వారు అందరూ కూడా పరిగెట్టిపోయి మరి ఎక్కడ కూడా ఒక్క మిషన్ కానీ ఒక లారీ కానీ మరి ఏమీ లేకుండా పారిపోవాల్సిన అగత్యం ఏంటి? ఎందుకు పారిపోయారు అలాగా? సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు, మరి ఏదైతే 15 రోజుల నుంచి క్లోజ్ అయ్యిందో ఆ కపిలేశ్వరం ర్యాంప్ విషయంలో మరి కొన్ని విషయాలు చెప్పారు. మరి ఏమంటారంటే అసలు విషయానికి రాకుండా కళ్యాణి రైస్ మిల్లో ఎప్పుడో సిండికేట్ మీటింగ్ అయిందట, ఏటో తెలియదు. మరి ఆ సిండికేట్ మీటింగ్ అయితే ఏ వ్యాపారం చేశారు? అప్పుడు ఎక్కడ చేశారు? మరి వివరాలు కూడా చెప్పాలిగా. అంతేకాకుండా మరి సిండికేట్ అంటే త్రిమూర్తులు గారు అంటే సిండికేట్. మరి పాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత, కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉన్నప్పుడు కపిలేశ్వరం మండలం ఉన్నట్టు అన్ని ర్యాంపులో ఈయన ఏకం చేసి సిండికేట్ చేసి
60% ఓటర్ తీసుకుని మరి మీరు చెప్తున్నారు ఏదో ఆయనకి ఆత్మబంధువో ఆత్మీయ బంధువో రేవసీని గారి ఆధ్వర్యంలో మొత్తం 60% మీరు ఓటర్ తీసుకుని మొత్తం దోచేసిన విషయం వాస్తవమా కాదా దానికి అవేళ మరి అడ్డం పట్టాడని చెప్పి రెడ్డి ప్రసాద్ గారు ర్యాంప్ తిరిగొస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టి మరలా అంగరసభలో ఆయన ఎవరో ఏదో చేసేశారు మరి మీకు ఆయన సిగ్గులేదా అన్నట్టుగా ఏదో రకరకాలుగా మాట్లాడతాం మరి చాలా దారుణా దారుణం మరి ఈ మరి ఒక ఇవాళ మేమేమడుతున్నాం 15 కోట్లు ఏమని అని అడుగుతున్నాం ఎవరి జేబులోకి వెళ్ళి అని అడుగుతున్నాం మరి ఇంకా నిన్న ఏమంటున్నారు నాకు సంబంధం ఇది జేపీ వెంచర్స్ అడగండి ఇది నాకు సంబంధం అని చెప్పి నేను చెప్తున్నాను మరి ఇంతవరకు ఏం చెప్పారు మీరు ఆవేళ మేము ర్యాంప్లోకి వెళ్ళినప్పుడు ఏమన్నాం ఈ డబ్బు ఎవరికి వెళ్ళింది ఎవరి జేబులోకి వెళ్ళింది పర్మిషన్ లేవు కదా అని 13వ తారీఖున మేము ర్యాంప్లో అడిగితే సరిగ్గా గంట తేడాలో అంగర్లో మరి వాలంటీర్ సన్మాన సభలో ఉంది మరి మీకు మరి ఆ డబ్బు ఆగిపోయిందనో ఏదో తెలీదు ఉద్రేకం వచ్చేసి ఏం మాట్లాడారు మీరు అన్ని అనుమతులు ఉన్నాయి తహసీల్దార్ గారు అనుమతులు ఉన్నాయా లేదా అని చెప్పి ప్రశ్నలు వేస్తూ మరి రేపే వెళ్ళిన ర్యాంప్ ఓపెన్ చేస్తాను దమ్ము ఉన్న వాళ్ళు రండి వచ్చి అడ్డుకోండి నేను అక్కడే కూర్చుంటాను అని చెప్పడం జరిగింది.